ఫాదర్, మనం ఈ ఊరిని కొంచెం బాగు చేయాలి. చేసేద్దాం, త్వరలో చేసేద్దాం. అదంత ఈజీ కాదు ఫాదర్. ఇక్కడ ఒక గ్యాంగు చెట్లు నరికే పనిలో ఉన్నారు. ఎవరెవరు? నేను చెప్తాను. ముసలి పెద్దయ్య, అగ్గిపెట్ట గణేషు, పురుషోత్తము, ప్రదీప్. చాలా కష్టపడుతున్నారు. వీళ్ళ వల్లే మనకి ఇక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి. అయితే మనం పని చేద్దాం. ఒక్కొక్కరిని ఏదో కారణం చెప్పి రాత్రి చర్చికి రప్పించు. మనం పాప ప్రక్షాళన ఇచ్చి సెట్ చేసేద్దాం. అలాగే చేద్దాం ఫాదర్. ఇప్పుడు పాప ప్రక్షాళనకు ఎవరైనా దొరుకుతారా? దొరకరు. లేట్ అయిపోయిందిగా, రేపు స్టార్ట్ చేద్దాం. వాళ్ళు మాత్రమే కాదు ఫాదర్, బాగు చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫాదర్, ఒక్కరోజు ఫాదర్, ఇక్కడేదో వ్యవహారం జరుగుతుంది. వీడు ఆ సెక్కుతను చూడడానికి వచ్చాడు. ఈ వయసులో చూడండి, వాడు ఎలా చేస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తాడు. ఇప్పుడు చూడండి, రాయితీస్తాడు. అవును, రాయితీశాడు. అంటే వీడే ఆ విల్లా. చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట విన రాగమ్మ. రేయ్ ఫాదర్, వాడు వెళ్ళిపోతాడు, పదండి. ముందు ఆ టవల్ తీరా. నువ్వా? కాదు, నవమన్మధుడు. ఈ వయసులో కూడా నాట్ అవుట్ బ్యాట్స్మెన్ లా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఏంటి ఇలా వచ్చావు ఎవరిని కలవడానికి? కిరోసిన్ కోసం వచ్చాను. ఇప్పుడు నువ్వు కిరోసిన్ తో ఎవరిని కలచాలి? తన నడవడికి తెలుసుకోవడానికి, ఇక్కడికి ఎవరెవరు వచ్చిపోతున్నారో తెలుసుకోవడానికి పంచాయతీ ఇక్కడ లైట్ పెట్టింది. నువ్వు ఇప్పటికి దీంతో కలిపి 16 బల్బులు పగలగొట్టేశావు. అయ్యో, అన్నిటికీ కలిపి డబ్బులు రేపు పంచాయతీలో కట్టాలి. నేను పగలగొట్టింది నాలుగే, దీంతో కలిపి నేను పగలగొట్టలేదు. ఓయ్ పెద్దాయన, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇదేనా నువ్వు చేసే కనకార్యం. ఫాదర్, ఈ పెద్దాయిని రాత్రిపూట ఇక్కడ నేను చాలా సార్లు చూశాను. ఏంటి పెద్ద ఆయన రాత్రి వేళ ఇక్కడ నడుస్తున్నావు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైంది అందుకే నడుస్తున్నానన్నాడు. పైగా రాత్రి అన్నం తిన్నాక నడవటం మంచిదని డాక్టర్ చెప్పాడు. అది సరే గాని మెంబర్, ఇతని దగ్గర 16 లీటర్స్ డబ్బులు తీసుకోండి. ఓకేగా, ఒప్పుకో. లేకపోతే నువ్వు లలిత దగ్గరికి వెళ్ళి ఏమేం వేషాలు వేస్తున్నావో ఊరంతా చెప్పేస్తాను. వద్దు. ఎందుకు? అలా చేయొద్దు, డబ్బులు కట్టేస్తా. శకుంతల దగ్గర? అయ్యో, అక్కడ కాదు, లైట్లు కట్టేస్తా. కానీ 4 లైట్లకు మాత్రం నేను కడతాను. మాట్లాడుకో, ఇంటికి పో. చూడండి, మీ ఇంటికి వెళ్ళు. మా ఇంటిగా? ఓ, ఈ శకుంతలు ఇల్లు కాదు, చీకట్లో దారి తిరగడం లేదు. ఓసారి ఇల్లారా, నేను 4 లైట్లు కడతాను. ఇక మీదట అర్జెంటుగా కాల్చాల్సి వస్తే ఇంట్లో ఉన్న కిరోసిన్ తో కాల్చుకో. ఇంట్లో లైట్ వెలగడం లేదు, అందుకే నేను ఇలాగా. అర్థమైంది, అదే ప్రాబ్లం అనుకుంటా. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను పార్టీ ఆఫీస్ నుంచి వస్తున్నాను. అది సరే, మీరు రేపే కదా మినిస్టర్కి కాల్ ఓడిన బ్లాక్ జెండా చూపించాలనుకుంది. దాని గురించి ప్లాన్ చేసే కదా వచ్చారు. 27వ తారీఖు రేపు మినిస్టర్ ఢిల్లీలో ఉంటారు. అక్కడికి వెళ్లి బ్లాక్ జెండా చూపిస్తే మనల్ని గౌరవిస్తారా? సరే, బయలుదేరు. అన్న వెళ్తా. సరే సరే ఫాదర్, గుడ్ నైట్. ఓకే.